ఉగాది రోజు సాయంత్రం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆకాశంలో అద్భుతం చోటు చేసుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు ప్రాంతాల్లో ఉల్కాపాతం కనువిందు చేసింది. ఆదిలాబాద్ జిల్లా తాంసి మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం వెంచపల్లి మీదుగా సుపాక ఆలుగామ గ్రామం వైపు మహారాష్ట్రలోని తేకడ గ్రామం వరకు ఉల్కలు జారిపడ్డాయి. కుమరం భీం జిల్లా కేంద్రం ఆసిఫాబాద్ వాంఖడి బెజ్జూరు రెబ్బన మండలాలతో పాటు మహారాష్ట్ర సరిహద్దులోని పలువురు ప్రజలు ఉల్కపాతాన్ని వీక్షించారు. తోకచుక్కల మాదిరి ఉల్కలు భూమి మీదకు దూసుకు వస్తూ ఉండడంతో కొందరు సెల్ ఫోన్లతో చిత్రీకరించారు. నిప్పులు కక్కుతూ ఉల్కలు నేలరాలినట్లుగా స్థానికులు తెలిపారు. ఉల్కపాతం పడుతుందని టీవీ ఛానల్లో సోషల్ మీడియాలో వార్తలు రావడంతో గ్రామస్తులు కొంత ఆందోళనకు గురయ్యారు. ఇందాక గ్రౌండ్కి వచ్చినప్పుడు ఆకాశంలో ఒక ఆరు అంటే రాకెట్ లాగా అనిపించింది. అవి రాకెట్లా ఏమైనా మాకు అడియలేదు. మొత్తానికి అయితే ఒక కాసేపు ఫర్ లాంగ్ దూరం వెళ్ళి తర్వాత మాయమైపోయినాయి. మాయమైన తర్వాత వెంటనే పవర్ పోయింది. మామూలుగా మా ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళు అన్నారు కదా అవి రాకెట్స్ కాదు ఉల్కలని చెప్పారు. మేము ఇందాక గ్రౌండ్కి వచ్చినప్పుడు